ఒకరి కింద పనిచేయడం కన్నా మనమే మరో నలుగురికి పని కల్పించడమే కాక సొంతంగా ఆదాయం పొందాలనుకునే వారికి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. అయితే బిజినెస్ చేయాలనే కోరిక ఉంటే సరిపోదు, దాన్ని ప్రారంభించాలంటే భారీగా పెట్టుబడి కావాల్సి ఉంటుంది. నగరాల్లో ఏదైనా వ్యాపారం చేయాలంటే అద్దె వేలు లక్షల్లో ఉంటుంది. అందుకే చాలా మంది సామాన్యులు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా పెట్టుబడికి జడిసి బిజినెస్ ఆలోచననే విరమించుకుంటున్నారు. మీరు కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియా. తక్కువలో తక్కువ 70,000 రూపాయల పెట్టుబడితో నెలకు 30 నుంచి 35,000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. అలానే ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత రాబడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. బిజినెస్ ప్రారంభించిన ఫస్ట్ డే నుంచే సంపాదన మొదలవుతుంది. పైగా పని వేళలను కూడా మీరు మీకు నచ్చినట్లు నిర్ణయించుకోవచ్చు. 70,000 రూపాయల పెట్టుబడి పెడితే మీరు ఈజీగా నెలకు 30,000 రూపాయలకు పైగానే సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఎలాంటి రెంట్ కష్టాలు కూడా ఉండవు. ఇంతకీ ఏంటా బిజినెస్ ఐడియా అంటే క్యాబ్ సేవలు. ఉరుకుల పరుగుల జీవితంలో మన సమయంతో పాటు పరుగులు తీయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా నష్టమే. ఇక ఉద్యోగం నిమిత్తం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అయితే 10 నిమిషాలు లేట్ అయినా సరే హైరాణ పడతారు. బస్సుల కోసం వేచి చూసి ట్రాఫిక్లో ఇరుక్కునే ఇబ్బంది పడే కన్నా ప్రైవేట్ క్యాబ్లో వెళ్తే బెటర్ అనుకుంటారు. ప్రస్తుతం వీటిల్లో కార్లతో పాటు బైకులు కూడా ఈ సేవలు అందిస్తున్నాయి. కార్ బుక్ చేసుకుంటే డబ్బులు ఎక్కువగా చెల్లించాల్సి రావడమే కాకుండా ట్రాఫిక్లో త్వరగా వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అదే 2-వీలర్ అయితే ధర తక్కువ, పైగా త్వరగా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఓలా, ఉబర్, ర్యాపిడో వంటివి ప్రైవేట్ 2-వీలర్ సేవలను అందిస్తున్నాయి. మరి వీటి ద్వారా మీరు ఆదాయం ఎలా పొందుతారంటే మీ బైక్ను ఈ సర్వీసుల్లో కనెక్ట్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. మీ దగ్గర బైక్ ఉన్నా లేదంటే ఇప్పుడు కొన్నా సరే దాన్ని వీటిల్లో కనెక్ట్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 30,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఇక ఇక్కడ పెట్టుబడి అనేది మీ దగ్గర ఉన్న బండి కాస్ట్ అవుతుంది. అందుకు మీకు కనిష్టంగా 75,000 రూపాయల వరకు అవసరం అవుతుంది. నెలకు 30,000 రూపాయలు ఎలా సంపాదించవచ్చు అంటే ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో ఓలాతో లింక్ అప్ అవ్వడం వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అంటున్నారు. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో కారుతో పోలిస్తే ఆటో, బైక్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అలానే ట్రాఫిక్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేదు. కనుక ఈ మధ్యకాలంలో చాలామంది 2-వీలర్ సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 10 నుంచి 12 కిలోమీటర్ల దూరానికి 100 రూపాయల వరకు పొందవచ్చు. ఇలా మీరు గరిష్టంగా రోజుకు 10 రైడ్లు తీసుకుంటే మీకు 1,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. దీనిలో పెట్రోల్ ఖర్చు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. మిగిలిన ఇతర ఖర్చులు తీసేస్తే రోజుకు 700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఆదా అవుతుంది. పీక్ అవర్స్లో ఛార్జీలు కూడా పెరుగుతాయి. ఛార్జీలు పెరిగితే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. పైగా మీరు మీకు అనువైన సమయంలో ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రైవేట్ క్యాబ్ సర్వీస్లో బైక్ అటాచ్మెంట్ కోసం మీరు సంబంధిత వెబ్సైట్ను సందర్శించాలి. ఆ తర్వాత వెహికల్ పేపర్సు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన పత్రాలతో మీ వాహనాన్ని ప్రైవేట్ క్యాబ్ సేవలను అందించే కంపెనీతో కనెక్ట్ చేయొచ్చు.